असल अंत कर्म पट मस्तुवी इनकम टैक्स लेते एलक्षन कमीशन उठाई इपड़ चंद्रबाबुना बाग नीतिवंत चुब्तना कदा एन रामाराव गारी पद मंद पिलू पद मंद पिल के आस्तो तला पद पैसल अदे चंद्रबाबुना की इच्छा खर्जूर नायुड़ की नलगर पिलू रकर पोल रकर पोल तला आर एकर वे खर्जूर नायुड़ इच्छा अर एकर तोनू एन रामाराव गार पदोवंतने चंद्रबाबुना इन वेल को संपादा मरी रामाराव गार पिंत आ स्थाई लेर रामाराव गार आस्त मूला चंद्रबाबुना इंत धनवंतते रामाराव गार पिल मिगलना स्थाई लेर खर्जूर नायुड़ गार पिल स्थाई लेर अर्थं का इंका अवनीति అవినీతి కి ఆదిగురు చంద్రబాబు నాయుడు అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒకసారి 1999 లోనో 2000 లోనో అనుకుంట పుస్తకం కూడా ఇచ్చారు నాకు తెలిసి సిపిఎం వాళ్ళు సరే చంద్రబాబు గారు లోకేష్ గారు మేము పోటికి రెడీ అంటే మీరు రెడీ ఆ సూపర్ రావచ్చు నేను అదే కోరుకుంటున్నా రోగి కోరింది అదే వైద్యుడి సలహా అదే అని నేను చంద్రబాబు లోకేష్ వస్తే ఈ దరిద్రం వదిలిపోద్దనే కోరుకుంటున్నా సార్ మీ మీద డిటైన మగ్గొండ వదులుతామని అంటున్నారు ఏ ఇల్లు కాదా చంద్రబాబు లోకేష్ కాదా ఏంటి మరి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి చంద్రబాబు లోకేష్ కాదా అన్న నువ్వు ఏదో చెప్పావు ఒక వర్డ్ సార్ గత ఎన్నికల్లో టీడీపీ తరపునే మీరు గెలిచారు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని గెలిచారు అవునబ్బా టీడీపీ తరపునే గెలిచా నేను చంద్రబాబు ఫోటో పెట్టి గెలిచాను అంటున్నారు చంద్రబాబు ఫోటో పెట్టుకొని చంద్రబాబు కొడుకు లోకేషే గెలవలేదు కదా చంద్రబాబు ఫోటో పెట్టుకొని 200 మంది పోటీ చేశారు ఈ రాష్ట్రంలో 23 మంది శాసనసభ్యులే గెలిచారు ముగ్గురే పార్లమెంట్ సభ్యులు గెలిచారు నువ్వు మొత్తం 200 మంది బి ఫారం ఇచ్చావు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని 100 మందికి 1000 మందికి ఇచ్చావు నీ బొమ్మ పెట్టుకొని ఎవడ గెలిచాడు ఈ రాజకీయాల్లోకి అనవసరంగా ఇంట్లో ఆడవడం బయట తీశారు అంటున్నారు దాని గురించి నేను ఇందా మీకు చెప్పే కదా ఫేస్బుక్ పేజీలో లోకేష్ అనేవాడు ఫేస్బుక్ పేజీలో నా మీద ఒక పాట ఒక అమ్మాయి బొమ్మ ఒక ఇది ఉంటది ఐటీడీపీలో పెట్టారు తన ఫేస్బుక్ పేజీ మీద పెట్టుకున్నాడు వాళ్ళందరూ ఎవరు ఆడాలి కదా లోకేష్ ఇంట్లో ఆడాలే ఆడాలా ఆడాలని అడ్డం పెట్టు బతికే బతుకు చంద్రబాబుది లోకేష్ది చంద్రబాబుని ఏమంటారు ఇప్పటికైనా ఎవడైనా ఎన్టీ రామారావు అల్లుడు అంటారు 75 ఏళ్ల వయసు వచ్చింది ఎన్టీ రామారావు అల్లుడు అనక ఏమంటారు ఖర్జూర్ నాయుడు కొడుకు అంటారా కాదు కదా ఎన్టీ రామారావు అల్లుడు అంటే ఏంటి ఎన్టీ రామారావు గారి కూతురు భర్త అంటే ఆడాలని అడ్డం పెట్టుకొని బతుకుతుంది ఎవరు సార్ కొడాలని మీరు రాష్ట్రాన్ని దూచుకుంటున్నారు ప్రజలను దూచుకుంటున్నారు మాకు అసలు అంత కర్మ పట్ల మా ఆస్తులు ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ లోనో లేకపోతే ఎలక్షన్ కమిషన్ లోనో ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా నీతివంతుడని చెబుతున్నాడు కదా ఎన్టీ రామారావు గారికి 10 మంది పిల్లలు 10 మంది పిల్లలకి ఏం ఆస్తి ఇచ్చాడో తలా 10 పైసలు అదే చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు ఖర్జూర్ నాయుడికి 4 పిల్లలు 2 ఎకరాల పొలం 2 ఎకరాల పొలం అంటే తలా 6 ఎకరం వస్తుంది ఖర్జూర్ నాయుడు ఇచ్చిన 6 ఎకరంతోనూ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పదోవంతాస్తోనే చంద్రబాబు నాయుడు 2000 కోట్లు సంపాదించాడు మరి రామారావు గారి పిల్లలంతా ఎందుకు ఆ స్థాయిలో లేరు రామారావు గారు ఇచ్చిన ఆస్తుల మూలానే చంద్రబాబు నాయుడు ఇంత ధనవంతుడైతే రామారావు గారి పిల్లలు మిగిలిన వాళ్ళందరూ ఈ స్థాయిలో ఎందుకు లేరు ఖర్జూర్ నాయుడు గారి పిల్లలు ఈ స్థాయిలో ఎందుకు లేరు అర్థం కావట్లేదా ఇంకా అవినీతి చేసేవాడు ఎవడని అవినీతికి ఆదిగురు చంద్రబాబు నాయుడు అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒకసారి 1999 లోనో 2000 లో అనుకున్న పుస్తకం కూడా వేశారు నాకు తెలిసి సిపిఎం వాళ్ళు సూపర్ రావచ్చు నేను అదే కోరుకుంటున్నా రోగి కోరింది అదే వైద్యుడి సలహా అదే అని నేను చంద్రబాబు లోకేష్ వస్తే ఈ దరిద్రం వదిలిపోద్దనే కోరుకుంటున్నా సార్ మీ మీద డిటైన మగ్గొండ వదులుతామని అంటున్నారు ఏ ఇల్లు కాదా చంద్రబాబు లోకేష్ కాదా ఏంటి మరి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి చంద్రబాబు లోకేష్ కాదా అన్న నువ్వు ఏదో చెప్పావు ఒక వర్డ్ సార్ గత ఎన్నికల్లో టీడీపీ తరపునే మీరు గెలిచారు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని గెలిచారు అవునబ్బా టీడీపీ తరపునే గెలిచా నేను చంద్రబాబు ఫోటో పెట్టి గెలిచాను అంటున్నారు చంద్రబాబు ఫోటో పెట్టుకొని చంద్రబాబు కొడుకు లోకేషే గెలవలేదు కదా చంద్రబాబు ఫోటో పెట్టుకొని 200 మంది పోటీ చేశారు ఈ రాష్ట్రంలో 23 మంది శాసనసభ్యులే గెలిచారు ముగ్గురే పార్లమెంట్ సభ్యులు గెలిచారు నువ్వు మొత్తం 200 మంది బి ఫారం ఇచ్చావు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని 100 మందికి 1000 మందికి ఇచ్చావు నీ బొమ్మ పెట్టుకుని ఎవడ గెలిచాడు
రాజకీయాల్లోకి అనవసరంగా ఇంట్లో ఆడవడం బయట తీశారంటున్నారు. దాని గురించి నేను ఇందా మీకు చెప్పే కదా, ఫేస్బుక్ పేజ్లో లోకేష్ అనేవాడి ఫేస్బుక్ పేజ్లో నా మీద ఒక పాట, ఒక అమ్మాయి బొమ్మ, ఒక ఇది ఉంటుంది. ఐటీడీపీలో పెట్టారు, తన ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకున్నాడు. వాళ్ళందరూ ఎవరు ఆడాలి కదా, లోకేష్ ఇంట్లో ఆడాళ్ళే ఆడాళ్ళా, ఆడాలని అడ్డం పెట్టు బతికే బతుకు చంద్రబాబుది లోకేష్ది. చంద్రబాబుని ఏమంటారు ఇప్పటికైనా ఎవడైనా? ఎన్టీ రామారావు అల్లుడు అంటారు. 75 ఏళ్ల వయసు వచ్చింది ఎన్టీ రామారావు అల్లుడు అనక ఏమంటారు? ఖర్జూర్ నాయుడు కొడుకు అంటారా? కాదు కదా. ఎన్టీ రామారావు అల్లుడు అంటే ఏంటి? ఎన్టీ రామారావు గారి కూతురు భర్త. అంటే ఆడాలని అడ్డం పెట్టుకొని బతుకుతుంది ఎవరు?